పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం, పెనుగొండ, మాటేరు, ఆచంట పోడూరు సంత మార్కెట్లు హోల్సేల్, రీటైల్, కూరగాయల దుకాణాలను, నిత్యావసర దుకాణాలలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలను అడిగి తెలుసుకుని రేట్ల బోర్డులను తప్పనిసరిగా ప్రతి షాప్ వద్ద డిస్ప్లే చేయాలని ఆదేశించారు. ఎక్కువ ధరలకు కూరగాయలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసర కూరగాయల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రజలు సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు. ఈ కరోనా వ్యాధి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకు నిత్యావసర వస్తువులన్నీ కూడా సరసమైన రేటుకి నిత్యం అందుబాటులో ఉండేలాగా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను నియోజకవర్గంలో హోల్సేల్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్లు కూడా చూడటం జరిగింది. తక్కువ ధరలకే కూరగాయలు కూడా ఇటు వినియోగదారులకి, అటు రైతులకు కూడా సరసమైన రేట్లు కూడా ఉండటం, ఇది సీజనల్గా పెద్ద ఎత్తున క్రాప్ కూడా మన గోదావరి లంకల్లో అన్ని రకాల కూరగాయలు కూడా పంటలు పండుతున్నాయి కాబట్టి మార్కెట్ రేట్లు కూడా హోల్సేల్ మార్కెట్లు కూడా చాలా తక్కువ రేట్లు ఉండడం తోటి వినియోగదారుకి కూడా తక్కువ రేట్లు అందుబాటులో వస్తాయి. అలాగే జిల్లాలో ఉన్న ఆక్వా పరిశ్రమ, ముఖ్యంగా ఈ యొక్క ప్రాన్ కల్చర్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా అటు ఆటంకం కలగకుండా మధ్యాహ్నం 1 గంట దాకా యాక్టివిటీస్ అన్నీ చేసి చేయమని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఈ కరోనా